అందరికీ నమస్కారం అండి. నా పేరు నారాయణ సత్యనారాయణ. మాది ఇంజనంపాడు గ్రామం, వట్టి చెరుకూరు మండలం, గుంటూరు జిల్లా. గత 9 సంవత్సరాల నుంచి ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానండి. పాలేకర్ గారి మీటింగ్లో ఎలాంటి పెట్టుబడి లేకుండా ఒక ఆవుతోటి 30 ఎకరాలు చేయొచ్చు అని ఆయన చెప్పారు. మీటింగ్ విన్న తర్వాత ఒక ఆవును కొని ప్రకృతి వ్యవసాయము మొదలుపెట్టాను. ప్రకృతి వ్యవసాయం చేసిన తర్వాత నాకు పెట్టుబడి చాలా తగ్గిపోయింది. మొదట దుక్కిలో 100 కిలోలు ఘనజీవామృతం వేశాను. బీజామృతంతో శుద్ధి చేయటం వలన మొలక శాతం బాగా వచ్చింది, చీడా పీడలను కూడా తట్టుకుంటుంది. ఫలం కోసం 10 రోజులకు ఒకసారి పైన జీవామృతం స్ప్రే చేస్తున్నాను. ఈ విధంగా ఈ వ్యవసాయంలో ఆవు పేడ పిడకల్ని తీసుకొచ్చి ఈ విధంగా దాలిపెట్టి ఈ పొగ వలన శిలీంధ్రాలు చనిపోతాయి, తెగుళ్ళు నివారించవచ్చు. మళ్ళీ ఇదే బోడిదని మళ్ళీ పైర్ల మీద చల్లుకుంటే దీంట్లో అనేక పోషక పదార్థాలు ఉన్నాయి. 1 సల్ఫరు, 2 మిథైలు. ఈ పోషకాల వలన క్రిములు నశిస్తూ ఉంటాయి. దీని వలన ఈ పెడకల వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి. మన ప్రకృతి వ్యవసాయంలో పూత పిందె బాగా రావాలంటే ఎకరానికి 3 లీటర్లు కొబ్బరి నీళ్ళు వాడాను. పూత పిందె బాగా వచ్చింది. దీని వలన మార్కెట్లో కాయ బాగా నెగనగలాడుతా మంచి రేటు పడుతుంది. ప్రస్తుతం ఈ సంవత్సరం 5 ఎకరాలు మిరప తోటేశాను. నా చేలో అదనపు ఆదాయం కోసం అంతర పంటలుగా కంది, శనగ, టమాటా, కాకర, వంగ, దోస, బీర, ఉల్లి ఈ పంటల్ని అంతర పంటలు సాగు చేసుకుంటున్నా. మిరప తోటలో వర్షాకాలంలో వచ్చే మెరుపుల వలన తెగుళ్ళని నివారించగలదు, అందుకని ఇబ్బంది నాటుకున్నాను. ఈ పంటలో పరాగ సంపర్కం వలన మిత్ర పురుగుల సంఖ్య పెరుగుతుంది. ఈ ఆచ్ఛాదన వల్ల తేమ ఎక్కువగా నిల్వ ఉంటుంది. దీని వలన కలుపు రాకుండా ఉంటుంది, కలుపును నియంత్రించుకోవచ్చు. దీని వలన మళ్ళీ ఇంకా ఎర్రలు బాగా వృద్ధి చెందుతాయి. వృద్ధి చెందిన తర్వాత రంధ్రాలు ఏర్పడతాయి. ఈ రంధ్రాల వల్ల వర్షం ఎంత పడ్డా కూడా భూమిలోకి ఇనిగిపోతూ ఉంటుంది. ఇనిగిపోయిన తర్వాత అది మళ్ళా కూడా చెట్టుకి అవసరమైనప్పుడు కేశాకర్షణ శక్తి ద్వారా పైకి తీసుకుంటూ ఉంటుంది. చెట్టుకి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి ఈ ఆచ్ఛాదన వల్ల. ప్రకృతి వ్యవసాయంలో పనిచేయడానికి మా కుటుంబ సభ్యులే సరిపోతున్నారు. ప్రకృతి వ్యవసాయాలను పండించే పంటలను కలుషితం తగ్గి స్వచ్ఛమైన ఆహారాన్ని ప్రజలకు అందించగలుగుతున్నాను. ప్రకృతి వ్యవసాయంలో పండించిన పంట ఎక్కువ నాణ్యతగా ఉండి ఎక్కువ కాలం నిలబడుతూ ఉంటుంది. అందువలన ఇంటికి వచ్చి దీన్ని కొనుక్కొని వెళ్తున్నారు. ఈ ప్రకృతి వ్యవసాయం వలన ఎకరానికి 2000 రూపాయలు ఖర్చు అవుతుంది, భూసారం పెరుగుతూ ఉంది, దీని వలన దిగుబడులు పెరుగుతూ ఉన్నాయి. ఈ వ్యవసాయం వలన రైతుకి ఎటువంటి పెట్టుబడి ఉండదు. రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రైతు ఆత్మహత్యలు ఉండవు. అదేవిధంగా వాతావరణం కాలుష్యాన్ని తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని బాగా కాపాడతారని ఆశిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.